ఊరుకో నాన్న, ఊరుకో, డోంట్ వరీ, నీకేం కాలేదు కదా, ఊరుకో. ప్రిన్సిపల్తో డాడీ మాట్లాడతాడు కదా, ఊరుకో. వీడి వల్ల పక్క వాళ్ళ పిల్లలు కూడా చెడిపోతున్నారు. బిహేవియర్ ఇన్ ద మెయింటైన్ డిసిప్లైన్. అంకుల్, ఇట్స్ నాట్ నీరజ్ ఫాల్ట్, యాక్చువల్లీ. ఊరుకో, అజయ్ని నీరజ్తో ఉంచడం వల్లనే ఇలా జరుగుతుంది. నేను ఆల్రెడీ మీ పేరెంట్స్కి చెప్పేశాను, మీ ఇద్దరికి టీసీలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. మీ ఇద్దరి మీద ఒకటా రెండా బోలెడు కంప్లైంట్స్ ఉన్నాయి. మీ వల్ల మిగతా పిల్లలు పాడవటం నాకు ఇష్టం లేదు. వీళ్లతో మనం అసలు ఎలా పడతాం? దే ఆర్ వెరీ ఇండిసిప్లిన్డ్. నేనెప్పుడూ వీళ్ళు లైబ్రరీలో సైలెంట్ గా ఉండడం చూడలేదు. నేనైతే వీళ్ళకి ఎన్నో సార్లు చెప్పాను సార్. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, అది అందరికీ గుణపాఠం కావాలి. నా ఉద్దేశం ఏలే సార్. సార్, పిల్లలు శిలల వంటి వారు, వాళ్ళని మలచుకొని మనకు కావలసిన రూపం మనం తెచ్చుకోవచ్చు. సి మిస్టర్ చౌదరి, శిల అనేది చెక్కేందుకు వీలుగా ఉండాలి, లేకపోతే అది మనకే గుచ్చుకునే ప్రమాదం ఉంది తెలుసా? అజయ్ అసలు స్థిరమేలేదు, సీట్లో కూడా స్థిరంగా ఉండడు. ఇక నీరజ్ గురించి ఏం చెప్పమంటారు? ఎప్పుడూ కిటికీలోంచి బయటికి చూస్తుంటాడు, ఏం కళ్ళలు కంటుంటాడో ఏమో. సార్, సార్ నా ఉద్దేశం అది మన డ్యూటీ. వాళ్ళని కేవలం కళలు కనెక్ట్ చేయడం లేదు, ముందు మనం వాళ్ళ కళల్ని నెరవేర్చాలి, వాళ్లకు దారి చూపించాలి సార్. నాకు తెలుసు చౌదరి, కానీ కళలు మూర్ఖంగా నెరవేర్చుకోవద్దు. మీరు చెప్పేదంతా నేను అంగీకరిస్తున్నాను సార్. వాళ్ల కళల్ని నెరవేర్చుకునేందుకు తప్పుదారించుకున్నారు వాళ్ళు, అలా జరిగుండకూడదు. కానీ మరో కోణం నుంచి చూస్తే వాళ్ళు ఒక్కరోజులో, కేవలం ఒకే ఒక్కరోజులో జీవితానికి సరిపడా అనుభవం సంపాదించారు. అది స్కూలు ఎన్నటికీ సమకూర్చలేదు. సార్, ఇది చూడండి సార్. ఇక పగటి కళలు మానేయండి, ఇక నుంచి ఇద్దరు ఒకే చోట కూర్చోవద్దు, అర్థమైందా? ఇప్పుడు 2x + 3x = 25 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. కరెక్ట్ నీరజ్, కరెక్ట్ ఆన్సర్. ఇక నో కిట్కి, నో పగటి కళ్ళలు. ఓకే, థ్యాంక్ యూ మామ్. నీరజ్ పుస్తకం చూసినప్పుడు ప్రిన్సిపాల్కి అర్థమైంది వాళ్ళసలు అలా ఎందుకు వెళ్ళారు. నీరజ్ జిజ్ఞాస లేదా ప్రయోజనంతో కూడిన ఆరాటానికి ప్రతీక. అజయ్ ఉత్సాహానికి ప్రతీక. ప్రయోజనం లేని ఆరాటం వల్ల ఏమాత్రం ఫలితం లేదు, అలానే మార్గనిర్దేశం లేని ఉత్సాహం గమ్యాన్ని చేర్చలేదు. ప్రయోజనంతో కూడిన ఆరాటం, ఉత్సాహం రెండూ తోడైనప్పుడే మనం మన గమ్యం చేరుకోగలుగుతాం. అందుకే నీరజ్, అజయ్ ఇద్దరూ కలిసినప్పుడే వాళ్ళు విజయం సాధించగలిగారు. టీచర్ చౌదరి అదృష్టం లేదా ఓ మంచి అవకాశానికి ప్రతీక. రాజకుమారుడైన సిద్ధార్థుడు తొలిసారిగా కోట బయటకు వచ్చినప్పుడు తను చూసిన దృశ్యం చూసి ఉండకపోతే బుద్ధునిగా అవతరించేవాడే కాదు. అలానే చౌదరి లోటస్ పాండ్ గురించి అంత అద్భుతంగా చెప్పి నీరజ్లోని ఆరాటాన్ని ఉత్తేజితం చేయకుంటే అతని ప్రయాణం ఏనాటికి మొదలయ్యేదే కాదు. కేము గురువు లేదా అంధకారాన్ని ఛేదించే వ్యక్తిత్వానికి ప్రతీక. నీరజ్, అజయ్ తామిద్దరూ ఖచ్చితంగా ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నాకే కేము పరిచయమయ్యాడు, వాళ్లని గురువులా ముందుకు నడిపించాడు. వాళ్ల ప్రయాణంలో కష్టతరమైన భాగమంతా తన సహాయం అందించాడు గురువులా. చిట్ట చివరిలో లోటస్ పాండును వారంతవారు చూసిన అనుభూతి పొందేందుకు వారికి వీడ్కోలు పలికాడు.
బాబాజీ, జీవన్, ఊరిలో ఖేము తండ్రి, వీరంతా విషయవాంఛకులు, భౌతికవాదానికి ప్రతీక. సంకుచిత్వం, భయం ఇలాంటి వాటితో కూడిన వారి వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు, స్వార్థచింతన తప్ప. కేము బామ్మ ఋషులలాగా జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అవకాశాలను చూపుతుంది. అలానే కేము బామ్మ తన పాత్ర పోషించింది. నీరజ్లానే ఎంతోమంది సత్యాన్వేషణ చేసి దాన్ని అనుభవించిన వారు మనతోనే ఉన్నారు, మనలానే ప్రవర్తిస్తుంటారు, మనకు అందుబాటులోనే ఉంటారు. వారి ధ్యాస మాత్రం తమ మానస సరోవరంలో స్వచ్ఛమైన సత్యానికి ప్రతీకగా నిలిచే కమలంపై ఉంటుంది.